ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తర్వాత ముఖ్యంగా 2 రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీ ఆఫీస్ కు పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూకబ్జాలు చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళది ఎట్లుందంటే 5-6 నెలలై తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము ఎన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదు అని మమ్మల్ని అంటే మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా. అంటే మా మానాన మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్ని అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకుంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే ఉందిచ్చేట్లేరు వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం మేము 5 ఏళ్లలో ఇన్ని భూ కబ్జాలు చేస్తా అంటే కనీసం ఏంది వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే మీరు మధ్యలోకి రాండి మధ్యలోకి రాండి అన్నట్లు దిగిపోయిన ఒక ఆరోపణ. ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము, మేము ఎంతమంది ఏం చేశాము, ఎంతమంది మా నాయకులు ఆక్రమించుకున్నారు అనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయినాం మేము. నిజంగా చెప్తున్నా, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము హాస్పిటల్లో ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవర్ అయ్యి బాగున్నప్పుడు వాటి జోలికి పోదాంలేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేసేటప్పుడు మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తరపల్లి రూటులో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఇది ఫోటోలు చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి 200 ఎకరాలు మీరు ఆక్రమించుకోండి వచ్చేసి వాస్తవం కాదా. ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం అయ్యిందంటే ప్రభుత్వ భూమిని 50,000 రూపాయలు రేటు కట్టి 50,000 రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు. అవి కదా ఇప్పుడు డెప్త్కి పోతే ఆ సబ్ రిజిస్టర్ ఆ MRO ఇళ్లకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టినారు వీళ్ళు. అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమంత్రి, ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే 50,000 రూపాయలు రేటు నిర్ధారించినారు. ఆ ఫైల్ పైకి పోవాలా, పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలా, అది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి 50,000 డబ్బు గడించుకొని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి. సబ్ రిజిస్టర్లు అవి చేసిన MRO కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారాలను ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చాను. తర్వాత 2 అతని విషయానికి వస్తాను. వాళ్ళ PA రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడతా చెప్తూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాంటి అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచినా వస్తాడనే చెప్పిన ఆయన PA రాఘవరెడ్డి. తర్వాత వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్ గా ఆక్రమించేసి సాగు చేస్తాడు, దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము, అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి. అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ PA రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా? ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దాన్ని బాగా నచ్చి అట్లే ఫారెస్ట్ లేక పోయినట్టున్నాడు. జనజీవన సమితిలో లేడు, ఇప్పుడు 5-6 రోజులు అయింది. ఆయన 5-6 రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడే PA రాఘవరెడ్డి, ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు. 5-6 రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్, ఇది మాయమైపోయినాడు. ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకొని అడవులు అంటే నచ్చి అట్టిన అడవులు లేకపోయినట్టున్నాడు. తర్వాత 2 అతని విషయానికి వస్తాను. వాళ్ళ PA రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడతా చెప్తూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాంటి అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచినా వస్తాడనే చెప్పిన ఆయన PA రాఘవరెడ్డి. తర్వాత వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్ గా ఆక్రమించేసి సాగు చేస్తాడు, దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము, అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి. అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ PA రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా? వివేకానంద రెడ్డి కేసులో సహనిందితుడు మీతో పాటి మా మిత్రుడైనటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో ఉన్నా పేరుతో దాదాపు గుట్టంతా 30 ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డిగేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా, ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అతనెవరు? ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లా గుట్టంతా ఆక్రమించాడు. తర్వాత ఇది మీకు అర్థం కాదు. తర్వాత 4 ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న
ఆర్డీ ఆఫీస్ లో పనిచేస్తూ వాటి ద్వారా కదిర్ రూట్ లో 16 ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు. డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూవ్ చేస్తాం. మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి, మేము పోయి పేదలకు పంచుతాం. ఒక దొన్లాగ్ కానీ, ఒక తర్వాత కదిరి రూట్ లో కానీ, తర్వాత మల్లాల, ఇంకా మల్లాలలో ఒక అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్ కు అసైన్మెంట్ ల్యాండ్ లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్ని కూడా అతని ఇంట్లో పెట్టుకుని మీరు ఎలక్షన్ లో మాకు ఓట్ వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్ లకు 1 నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది. ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో ఆ కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చానంట. ఇంతటి దారుణమైన విషయాలు అన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా? వచ్చి గండి రూట్ లో పోయే డిప్లొమా కాలేజీ దగ్గర దాదాపు 3 ఎకరాలు డీకేట్ ల్యాండ్ ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ఆర్లకు రెంట్ ఇచ్చి తర్వాత లీజుకి ఇచ్చి ఆ లీజ్ డబ్బులు కూడా అతనే తీసుకుంటాను, ఇప్పటికీ అతని ఆధీనంలోనే ఉంది. ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో మళ్ళా అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయన ఉలిమేల రూట్ లో 10 ఎకరాలు ఏదో ఉంది, మా ఇన్నక 200 ఉందని కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తాను. లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళా మాట్లాడేది చేసేది. ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లి వాళ్ళని మీరు పత్రిక వాళ్ళు అడగండి, పక్కనే వాళ్ళు చెప్పడము చెప్పులు అడిగిపోయేటట్టు మేము భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి తిరిగినాం. మా భూములు అన్ని ఆక్రమించుకుంటారా ఈ రూట్ లో, మాకు ఏదన్నా చేయండి. ఇంకా కదిరి రూట్ లో ఒక భూమిని వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదైనా గుడి కానీ చర్చి కానీ కడితే దానిలో కానీ ఒక చర్చి నిర్మాణం చేస్తే దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో రండి, మీరు రండి నేను చూపిస్తా. కదిరి రూట్ లో ఆ కనంపల్లిలో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కర్ రెడ్డి సార్ దగ్గరికి, కానీ మాకు లేదు. మా భూములన్నీ కూడా మాకు సమాధానం లేకుండా అందరూ డీకేడ్ గీకేడ్ చేసుకొని లాస్ట్కు మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి, పశువులకు మేత గుట్టకపోయేదానికి కూడా వీలు లేకుండా చేశారని కనంపల్లి వాళ్ళని అడగండి, తర్వాత మీరే చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ భూ కబ్జాలు అన్నిటి మీద ఎంక్వైరీలు అన్ని తొందరలోనే అన్ని జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్ని కూడా తిరిగి రాబడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గతంలో ఉండే ఎంఆర్ఓలను, గతంలో ఉండే ఆర్డీఓలను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ అని అంటే వాళ్ళ పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం, ఆన్లైన్లో వంది ఎక్కడం, అవి తీసుకోవడం, ఆ స్టార్టింగ్ కొన్ని వేల కేసులు కూడా అన్ని కూడా మా దృష్టికి వచ్చాయి. అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేము ఉన్నాం. మేము పులివెందుల కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత 5 సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ, మీ ఆధీనంలో ఉండి కానీ, లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ 1B లు తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళందరూ కూడా ఆర్డీఓకు రిప్రజెంటేషను, తర్వాత పులివెందుల డిఎస్పీ గారికి రిప్రజెంటేషను, అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గత 5 ఏళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా, ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పులివెందుల ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక 5 మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడ ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి, ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం.